మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఆమేన్. ఆమేన్. దేవుని సంబంధులు వారి జీవిత విధానంలో 16వ భాగం. గట్టిగా చెప్పండి. ఎప్పుడో ఒకసారి ఈ 16 భాగాలు ఎన్ని భాగాలు చెప్తే అన్ని భాగాలు నోట్స్ ఇమ్మని అడుగుతా. ఎప్పుడు అడుగుతానో తెలియదు, కానీ తెచ్చిన వాళ్ళకి మార్కులు వేసి ప్రైజ్ ఇస్తాను. ఆమేన్. అయ్యో ఇప్పుడే చెప్పారా, అప్పుడే చెప్తే రాసుకునేవాడిని కంట. నాకు నోట్స్ కావాలి. ఆమేన్. బుక్లో రాసి నాకు చూపించాలి. ఆమేన్. ఇక రేపు నుంచి అదే పని మీద మీరు ఉంటారని నాకు తెలుసు. మర్తం అక్కయ్య రాసావా? అబ్బే నాకు ఐదు దిన పడద్దు, కానీ ఈ దిన పడదు, నాకు కుదరదు. సరే కరుణక్కు రాసావా? అబ్బే అసలు నాకు అసలుకి కుదరదే కుదరదు. యశ్వంత్ రాసావా? రాశారా, కానీ ఎక్కడ ఉంది. అనిల్ రాసావా? రాసి పెట్టుకున్నాలే. ఒక్కళ్ళు కాదు, ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీరు నాకు చూపించాలి. ఆమేన్. అసైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఉందా కాలేజీలో? ఇప్పుడు కూడా ఉందా? నేను కూడా ఇస్తాను. అసైన్మెంట్ సరిగ్గా రాయిపోతే వాళ్ళకి మార్కులు కట్ చేస్తా. ఎవరికి? స్టూడెంట్స్కి. వెరీ ఇంపార్టెంట్ అసైన్మెంట్. నెంబర్ 2 ఒపీనియన్. 3 ఉంటాయి. ఈ 3 చూస్తారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, పాస్ అవుతారా తప్పుతారా దాన్ని తెలిసిపోతారు. సరే ఇనండి. ఈ 16వ భాగంలో ఈరోజు చెప్పేటువంటి ముఖ్యమైన మాట, దేవుని సంబంధులైనటువంటి వారు ఎక్కడున్నా సరే దేవుని సంబంధులుగానే ఉండాలి. ఆమేన్. పార్సిక దేశంలో ఉన్నారు, మా దేవుడు సమర్థుడు అన్నారు. ఆమేన్. 127 సంస్థానాలు కలిగినటువంటి ఆ రాష్ట్రం హిందూ దేశం నుండి కుషు దేశం వరకు ఉంది. అక్కడ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు మొద్దుకై నిలబడ్డాడు, దేవుణ్ణి చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ సిద్ధాంతాన్ని అమ్ముకోవద్దు, నీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. అదే దేవుని సంబంధులు. నిన్నటి రోజు బుద్ధదేవ్ భట్టాచార్య అనే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు చనిపోయారు, పశ్చిమ బెంగాల్. వాళ్ళ నాన్నగారు మార్క్సిస్ట్ పార్టీ గొప్ప అగ్రనేత జ్యోతి బాస్. పశ్చిమ బెంగాల్కి అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఈయన పనిచేశారు. తర్వాత ఫైర్ కింగ్ వచ్చారు ఒక ఆమె, మమత బెనర్జీ. ఆమె పట్టుకున్నారు ఇక. సరే, ఆయన చచ్చిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంటే కలకత్తా అన్నాం, అదే కదా రాజధాని. అక్కడ చచ్చిపోయిన ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించారు. ఎందుకు అర్పించారండి అంటే, ఆ మార్క్సిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధికులు ఎక్కడో వారి నాయకుడు చచ్చిపోతే ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించారు. ఒక పార్టీ నమ్మిన వాళ్ళు, ఒక సిద్ధాంతానికి లోబడిన వాళ్ళు, ఒక నాయకుని మీద నమ్మిక ఉంచిన వాళ్ళు వారి మంచి చెల్లిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో అర్థం చేసుకుందాం. అలాగూ మనం దేవుని సంబంధులం. ఎవరి సంబంధులో మన క్రియలు ఎలాగ ఉండాలి, మన యోగ్యతలు ఎలా ఉంటే దేవదేవుడు అంగీకరిస్తాడో ఈరోజు 16వ మాట కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన చదవండి, తీయండి. 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. గట్టిగా చదువుతాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. 34వ కీర్తన 8వ వచనం. ఆయనను ఆశ్రయించు నరుడు, గట్టి చెప్పండి, ధన్యుడు. ఆమేన్. 16వ భాగంలో ఆశ్రయించుట, గట్టిగా చెప్దాం, ఆశ్రయించుట.
ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడవుతాడు. ప్రైజ్ ది లార్డ్. పక్షులు కొమ్మలను ఆశ్రయిస్తాయి, పిచ్చుకలు చిటారు కొమ్మలను ఆశ్రయిస్తాయి, పక్షిరాజు కొండ శిఖరాలను ఆశ్రయిస్తుంది. సుమారు 2000 నుంచి 3000 అడుగుల ఎత్తులో పక్షిరాజు తన ఇల్లు కట్టుకుంటుంది. పక్షిరాజు ఎక్కడ 2 నుంచి 3000 అడుగుల పైలో ఆ పక్షిరాజు ఇల్లు కట్టుకుంటుంది. దాని ఇంటి మీదకి, ఇంటి దగ్గరికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళదో, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి రాదు. అందుకనే దాన్ని ఏమన్నారు, పక్షి అనలా, పక్షిరాజు. పక్షిరాజు గురించే బైబిల్లో రాయబడింది, యవనస్తులు బలవంతులు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి. ఒక్కొక్క రెక్క వచ్చి 3 నుంచి 5 అడుగులు ఉంటుంది. దేని రెక్క అంటే ఒక కొద్దిపాటి మనిషి అంత ఉంటుంది అన్నమాట ఒక్కొక్కటి రెక్క. అంటే దాన్ని ఇప్పినప్పుడు ఇలా అంటే చాలు, ఆ శబ్దమే బోయింగ్ ఫ్లైట్ లాగా వస్తుంది. దాని తీరి అంతే, దాని పరిస్థితి అంతే. దానికి పుట్టిన పిల్లలు కూడా దాని పోలికి కాక కుక్క పోలికి వస్తాయా? రావు కదా. అలాగూ పేటు బీటలను ఆశ్రయించేటువంటి కుందేలు, కొన్ని పక్షులు ఉన్నాయి చెట్టులను ఆశ్రయిస్తాయి. ఇలాగూ దేవుని పిల్లలుగా, దేవుని సంబంధులుగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. స్తోత్రం. ఆయనను ఆశ్రయించు నరుడు ఆశ్రయించటువంటి ఏంటి, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎవరు లేరనేది అది ఒక పదం అంతే. నీ కన్నవాళ్ళున్నా, కట్టుకున్న వాళ్ళున్నా, ఎవరున్నా, అయిన వాళ్ళున్నా, రక్త సంబంధులున్నా, కొన్ని సందర్భాల్లో దావీదులాగానే అయిపోతాం మనం. దావీదు గొప్పవాడు, నా కుడి ప్రక్క నిదానించి చూడము. 142వ కీర్తన 3 నుంచి 5 వచనాలు చదవద్దు కానీ రాసుకోండి. నా ఎడల జాలి పడేవాడు లేడు, ఎరిగినవాడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అనంటే, యుద్ధమందు నీవు నా తలను కాయుదువో. ఆమే. ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తారు, వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు, నీ పాదములకు రాయి తగలనివ్వరు. స్తోత్రం. ఆయన్ని ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఆశ్రయించిన వారు ఎవరో 10వ వచనం కూడా చూడండి, ఆశ్రయించిన వారికి వచ్చే ఫలితాలు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండును. ఏ పిల్లలు? సింహపు పిల్లలు. సింహపు పిల్లలు, గొర్రె పిల్లలు, కుందేలు పిల్లలు, కుక్క పిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె వస్తే ఆయనతో అంటారు, కుక్క పిల్లలకు ఏయటం మంచిది కాదు అంటారు. ఏ పిల్లలు గట్టిగా చెప్పాలి? కుక్క పిల్లలకి ఏయటం మంచిది కాదు, పిల్లల రొట్టె అంటారు. తర్వాత సింహపు పిల్లలు. సింహ పిల్లలు అంటే ఏంటి? ఏనుగా సచ్చినా వెయ్యి అంట, గట్టిగా చెప్పండి. బతికినా వెయ్యే విగ్రహ పుష్టి అది అట్లా ఉంటుంది. కానీ సింహము ఏనుగంత లేకపోయినా దానికి ఉన్నటువంటి గుండి పెద్దది. అదే రాయబడింది, సింహపు గుండి లాంటి గుండి గలవారు సైతము నిన్ను చూసి భయపడతారు అంటారు దావీదును గురించి. సింహానికి గుండె బరువు ఎక్కువ, గుండె ధైర్యం ఎక్కువ, గుండె పెద్దది. ఒకసారి రీసెర్చ్ చేయి తల్లి, దాన్ని కోసేసి సింహపు గుండె తీసుకుని అసలు ఏంటి పరిస్థితి అని అంటే, మనిషి గుండెకి ఒక లెక్క ఉంది, దానికంటే తగ్గినా బాధే పెరిగినా బాధే ఆ ఇంట్లో పట్టదు. అది ఏ ఇంట్లో చెప్పరే? ఏంటోనండి రాత్రి నుంచి పైకి కిందకు లాగుతున్నాడండి మా ఆయన, వెంటనే ఎక్కువ తీయాలి.
ఈసీజీలో పోతారో లేదో తొందరగా తెలియదు, నిజమే చెప్పానా? తెలిసే దేంట్లో అన్ని అనుభవాలు వచ్చినాయి దేవుని దయవల్ల. ఎక్కువలోనే తెలుసుద్ది కొంత, తర్వాత థ్రెడ్మిల్లో 4 రౌండ్లు వేసేవా ఒంటవ పోతే వెళ్ళిపోద్ది అంతే. అంతే ఇక ఇది పైకి కిందకు వస్తూ ఉంటుంది ఈ హంస వెళ్ళిపోయినట్టే అంతే ఇక. ఏంటండి డాక్టర్ గారు, కొంచెం 4 సెంటీమీటర్ల గుండె పెరిగిందే, పెరిగితే ఏమైందండి? అదే పడుకుంటుందిగా, అబ్బే కుదరదు ఇల్లు పట్టట్ల. అక్కడ ఇల్లు పట్టట్ల ప్రతిదానికి దేవుడు ఒక షెల్టర్ పెట్టాడు లోపల. దేవుడా నాకు 5 కేజీల కిడ్నీ ఇవ్వయ్యా లోపలంటే పరదేశలవా ఉండదో, అది గ్రాములే, ఎన్ని గ్రాముల లెక్కే అంతే. నాకు ఇంత మెదడు కదయ్యా, తల పెద్దదిచ్చి ఇంత మెదడు ఇవ్వయ్యి, అబ్బే కుదరదో, అటువంటి పెట్టాను ఇటువంటి పెట్టాను, అది సిగ్నల్ తీసుద్ది, ఇదేం పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 పనిచేసిన తర్వాత గుండెకి వెళ్తుంది సంకేతం, అక్కడ నుంచి కిడ్నీలకి వెళ్తుంది, అక్కడ నుంచి యావత్తు సమస్త భాగాల్లోకి వెళ్ళిపోయి లబడ లబడ చెప్పరే అంటుంది. ఏ పెరిగితే ఏం పోయింది డాక్టర్ గారు? పెరిగితే పోతావు, మరి తగ్గితేనో తగ్గినా పోతావు, మరి ఏంటది? పెగ్గకూడదు, పెరగకూడదు, తగ్గకూడదు, నార్మల్. నార్మల్ చెప్పండి, నార్మల్. కృష్ణా బ్యారేజీకి వరద వచ్చింది, అబ్బా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయంటే దాన్ని అలాగే పెడితే ఏమవుద్దంటే ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి తలుపులన్నీ కొట్టుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్ళిపోయి బందరపట్టు పద్ధతి. అందుకని ఏం చేశారు నాయకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కలెక్టర్ గారు ఆజ్ఞ ప్రకారం డోర్లు పైకి లేపండి, గేట్లో మొత్తం లేపేశారు అంతే. సాగర్ సుండిపెంట అసలు అన్నిటికీ కారణమైంది సుండిపెంట. ఎక్కడ చెప్పలే, శ్రీశైలం ప్రాజెక్టు అది నిండిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరితే 40 గంటల తర్వాత కానీ నల్గొండ నుండి బయలుదేరి అక్కడికి వచ్చి ఆ ఏరియాకి వచ్చిన తర్వాత నాగార్జున సాగర్కి వస్తుంది. సాగర్ అది కూడా కడుపు నిండిన తర్వాత ఏం చేస్తారు ఇరిగేషన్ వాళ్ళు, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు అక్కడ, మొత్తం చూస్తారు ఏం జరిగింది ఏంటి. 3 రకాలుగా నీరు కావాలి, ఫ్యానులు తిరగటానికి నీళ్లు కావాలి, ఫ్యానుల్లో నీళ్లు పోయి నీళ్ళిన తర్వాత ఫ్యానులు తిరగటానికి నీళ్లు కావాలి, ఏసీలు తిరగటానికి నీళ్లు కావాలి, 2 రకాలుగా విద్యుత్తు లేక 3 రకాలుగా కరెంటు తయారవుతుంది, ఇవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఈ 3 రకాలు తయారవుతుంది, 4 రకం కూడా తయారవుతుంది. దీంట్లో ముఖ్యమైన కారణం ఏమిటంటే మనుషుల జీవాధారమైనది నీరు. నీరు మీరు అనండి, పక్క వాళ్ళు చెప్పండి నీరు మీరు. ఆమేన్. ఇది మరి ఈ సింహానికి వచ్చిన తిప్పలు ఏంటి? ఈ సింహము చిన్నదైనా దానికి ఇచ్చిన అవయవాలు పెద్దయి, అందుకనే దాని గురించి ఏమి రాయబడింది చరిత్రలో అంటే సింహం అంటే గొప్పవాళ్ళు. గట్టిగా చెప్దాం, సింహం అంటే గొప్పవాళ్ళు, కుందేలు అంటే చిన్నవాళ్ళు. బలర్పించేటప్పుడు 5 బలల్లో కలిగిన వాళ్ళు జీవుల్ని జంతువులను అప్పగించారు అర్పించారు, లేని వాళ్ళు పక్షుల్ని అప్పగించారు బలికి. సింహపు పిల్లలంటే గొప్పవాళ్ళు, ధనికులు, ఆస్తిపరులో సొసైటీలో తనకంటూ ఒక స్థాయి కలిగిన వాళ్ళు. సింహపు పిల్లలు అంటే పెద్దవారైనా సరే గట్టిగా లేమిగొని ఆకలి కొంటారట. కానీ చదవరే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు? సింహపు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆస్తి అంతస్తులు కలిగిన వాళ్ళైనా లేమిగొని ఆకలి కొంటారో యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కుదవలేదో. ఆమెన్ చెప్పండి. ఆశ్రయించి వారికి కలిగే ఫలితం ఏమిటి అంటే దేవుడు నీకు కుదవలేని మేలు చేస్తాడు. స్తోత్రం. నీతిమంతుడు ఆకలి కొనడట, నీతిమంతుడు పిల్లలు భిక్షమెత్తడట. ఎందుకనండి అంటే వారు ఆశ్రయించారు. ఆశ్రయించటం నేర్చుకోండి, దేవదేవుడు నీకు ఆధారాన్ని చూపిస్తాడు. ఇవాళ సాక్ష్యం చెప్పినట్టుగా అనేక మంది అలాంటి సాక్ష్యాలు కలిగి ఉన్నారు. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించావు గనక, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్రయిస్తున్నారు గనక నీ బిడ్డలు చదువుకోగలుగుతున్నారు, చదివించగలుగుతున్నారు, నీ స్థాయికి మించి ఫీజులు కడుతున్నారు, నీ స్థాయికి మించి బతకగలుగుతున్నారు. ఆమేన్. గత కాలంలో
ఇసునికారు ఇసురుకోవడానికి పక్కింటికి వెళ్ళి ఇసురికారు తెచ్చేవాళ్ళు నేను వెళ్తే అక్కడ కూర్చుని నాకు ఇసురు తా ఉండేవాళ్ళు, నేనేం తడిసిపోతా ఉండేవాడిని. దీనికి పైన పంకా లేదు, పంకా లేదంటే ఏమి లేదు, అసలు కరెంటే లేదు, పంక ఎక్కడి నుంచి వస్తుంది, కుర్చీయే లేదు, పక్కింటి నుంచి కుర్చీలు, పక్కింటి దగ్గర నుంచే ఈ ఇసునికారు తెచ్చి ఇసురేవాళ్ళు. మరి వాళ్ళు ఏంటి పరిస్థితి, పక్కింటికి వెళ్ళాల్సిన పని లేదు. ఆమెన్. పక్కింటికి వెళ్ళాల్సిన పని అందు రిటే చూడండి, అది అట్ట తిరుగుతా ఉన్నానా చూడమ్మా. ఇదేంటో ఆ పక్కింటికి వెళ్ళకుండానే నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ తిరిగే అవకాశం దేవుడు నీ ఇంట్లో ఇచ్చాడు. ఈ మరి కొందరు ఇంట్లోనేమో అటువంటిది కూలింగ్ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆమెన్. ఇవన్నీ నీ కొదువు లేకుండా నువ్వు నమ్మిన దేవుడు, ఆశ్రయించిన దేవుడు నీకు సహాయం చేశారో మలావు చేశారులేనండి. గట్టిగా చెప్పరే, నా బిడ్డలైన వారు ఎవరు అట అనరో, గట్టిగా చెప్పండి బిడ్డ. అనరుగాక అనరు. ఇదంతా దేవుని వల్ల కలిగింది, ఇదంతా సంఘ ప్రార్థన వల్ల కలిగింది. ఆశ్రయించే వారికి ఫలితాలు ఒకటి, ఏ మేలు కుదవలేదు. అది ఆలస్యంగా వచ్చినా, ఒకవేళ ఎప్పుడు వచ్చినా సరే దేవుడు నీకు సిద్ధపరిచిన తప్పకుండా నీకు ఇస్తాడు. దావీదుకు సిద్ధపరిస్తే ఈలోపు సౌలు గారు వెళ్ళి సింహాసనం ఎక్కాడు 3 నాళ్ళ ముచ్చట. అలా అలా 40 సంవత్సరాలు డేకాడు, కానీ ఆ తర్వాత ఇక డేకే పరిస్థితి లేదు. అబ్బాయి నీ పని అయిపోయింది, ఇక తప్పుకో. యెహోవా తనకిష్టమైన మనుషుణ్ణి కనుగొన్నాడు, తప్పుకో, ఇక నువ్వు వచ్చేస్తున్నాడు. బాలుడైన దావీదు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరన్నా ఉండొచ్చు, సీరియల్లో ఎవరైనా ఉండొచ్చు, కానీ నీ దేవుని నువ్వు ఆశ్రయిస్తే అది గర్భఫలమైనా భూఫలమైనా ఏ ఫలమైనా నీ కష్టార్జిత ఫలమైనా దేవుడు నీకు సిద్ధపరిచాడు. అందుకనే ఆశ్రయించండి, ఆశ్రయిస్తేనే అభివృద్ధి. దేవుని సంబంధాలు ఆశ్రయించే వాళ్ళై ఉండాలి. ఆశ్రయించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటావో ఎదురు దెబ్బలు తప్పవు. సద్భక్తితో బ్రతక ఉద్దేశించువారు అందరూ, గట్టిగా చెప్పాలి మైకులో, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు దీవించబడుదురు. మరి మైకులు ఏమైనాయి బిడ్డ? హలో, నువ్వు తర్వాత చూద్దాం, లెటర్ పట్టుకో, మైక్ పట్టుకోండి, నువ్వే చెప్పాలి. పక్కన వాళ్ళు చెప్పకూడదు. నా కళ్ళు అందరినీ దేవుని దయవల చూస్తాయి, నా చెవులు చాలా పవర్ఫుల్, పాము చెవులు. చెప్పండి, గట్టిగా చెప్పండి. అదనమాట, అందుకు చెప్తున్నా. ఓకేనా? నీవు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని నువ్వు అందుకోవటానికి అనేక ఎదురు దెబ్బలు తగులుతాయి. నేను ఇక మీదట కరెక్ట్గా రావాలి, శనివారం అస్సలు నేను మానకూడదు, గట్టిగా చెప్తాం. గట్టిగా చెప్పరే, శనివారం అసలు నేను మానకూడదు, ఆదివారం అస్సలు మాన్నం, నియామక కూడికలు అస్సలు మాన్నం అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడు రాని చుట్టాలు కరెక్ట్గా శనివారం 7 వస్తారు నీ ఇంటికి. నిజమే చెప్పానా? ఆదివారం అందరికంటే నేను ఆరాధనకి వెళ్ళి ఆ కుర్చీలన్నీ వేయాలి, అవన్నీ చేయాలి, నా దేవునికి ఏదైనా నేను సేవ చేసుకోవాలనుకుంటే అప్పుడే మీ ఆయన, అంటే శీల గురించి చెప్తున్నా, పెళ్ళైన ఆయన గురించి, అప్పుడు దాకా ఇంటికాడ పడుకుని 9 గంటలకు బయటికి వెళ్తాడు. వాడు పట్టుకొస్తాడు బారుది, ఏంటో అది ఏపా, అది కూడా చేయించుకొస్తాడా, ఏ ఇంటికాడ ఏం చేస్తుంది అంటారు ఎవరో. అట్టాగే దాన్ని పట్టుకొస్తాడు, నన్ను చూడు నా చేపను చూడని, అది పైకి కింద కొడతా ఉంటుంది, అటు ఇటు పెట్టపెట ఓయ్ అంటాడు. ఉన్నారు అటువంటి వాళ్ళు, లేకుండా ఎందుకుంటారు, ఇటు తెచ్చి పడేస్తాడు. పక్కా పల్లెటూళ్ళు అయితే బూడిద బూడిదలో పడేసి దాన్ని సచ్చినట్టుగా కొట్టి రుద్ది 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 రుద్ది, ఏ నీళ్ళు పోయిండు రాడు, నీళ్ళు పోసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడుందండి చేపలు చేసుకున్న ఇళ్ళు? ఉన్నాయా? చేపలు రుద్దే బండ్లు ఉన్నాయా? అసలు చేపలు కోసే కత్తి పీటలు ఉన్నాయా? ఏసీను లేదు, అదేదో పెట్టుకుంటారు ప్లాస్టిక్ ఇట్టిట్ట, దాన్ని ఏమంటారు, నైఫా నిఫా,
ఇట్టంటాం, దాంట్లో పడితే సయ్యం అంటాం, ఇటు తినేసి కుయ్యమని పడుకోవడం అంతే. ఏమున్నాయి, అటువంటి చేపను తెచ్చి పడేస్తాడు. అది వండపోతే ఆయనతో బాధ, ప్రార్థనకి వెళ్ళపోతేనే మనసంతా ఇదైపోతుంది. ఎందుకు చెప్తున్నారు, ఎప్పుడు ఆశ్రయించాలనుకుంటావో, ఎప్పుడు నేను ముందుకెళ్ళాలనుకుంటావో, అప్పుడే ఏదో ఒకటి వచ్చి పడుతుంది. ఆ సమయంలో నేను ఆశ్రయించటం అనేది మంచిది. నీకు విడుదల ఉంది, ఏదో మంచి జరగబోతుంది. అందుకనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ రోడ్డు వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతూ నేను ఆ రోడ్డుకి వెళ్ళకుండా మాంతావా? నేను కామయ్యతో అసలు వెళ్ళను, చాలా బాగుంది కదా రోడ్డు, నేను అసలు వెళ్ళన్నాం అనుకోండి, మరి కామయ్యతో వెళ్ళపోతే వన్ టౌన్ ఎట్టెళ్తా? ఇంకా లేవా ఏంటి, దాని తాతలాగా ఉంది అయ్యి. వేసుకెళ్తామంటే బండి టైర్ కనపట్లా, కింద నొయ్యిందో గొయ్యిందో తెలియట్లా, దబ్బుక్కున్న కాలు కింద వేసాను, లెదర్ షూ, 10 రోజుల వరకు ఆరలా, దేవుంది వల్ల. ఇక అంతే, అంతే పరిస్థితి. ఏ నీళ్లున్నాయి, గోతులు ఉన్నాయి, ఆ రోడ్డుకి వెళ్ళనగాక వెళ్ళక తప్పొద్దా? ఎదురు దెబ్బలు తగిలినాయి అంటే ఆ రోడ్డుకి వెళ్ళకుండా ఉంటావా? అది ఎలాగో మాంటలేదు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నీవు, పరిస్థితులు వ్యతిరేకమైన ఒక టీం బాధ్యతలు ఉన్న, ఒక వ్యవస్థ బాధ్యతలు ఉన్న, ఒక పరిచర్య బాధ్యతలు ఉన్న, అందరూ నీకు పోల్దండలేరు. ఏంటమ్మా సుహాసనే, ఏంటి మమ్మల్ని లేపుతావేంటి, ఉన్నే చెప్తున్నాలేమ్మా, ఏ అందరూ లేరా? అందుకని అమ్మ నేను ఇక రేపటి నుంచి, గోకోండి, రేపటి నుంచి నేను ఈ పరిచర్య, ఎదురు దెబ్బ తగిలింది నేను చేయను. అందుకని ఏం చేస్తారో తెలుసా, కొన్నిసారి పరిచారకులు ఇట్ అంటారు, అంటే వెళ్తే వెళ్తారు, మరేంటనే టెక్నిక్ అండి, జరిగితే జరుగుతారు, లేకపోతే లేదు, పక్కన వాళ్ళకి వినపడదు అది, వాళ్ళు ఎట్లా ఎగుస్తారు ఇంకా. ఎవరన్నా ఎదురు దెబ్బ తగిలితే, ఎవరన్నా ఎదురు తిరిగితే, ఎదురు దెబ్బలు తగిలితే, ఆ టైంలో నువ్వు ఆశ్రయించడం మర్చిపోవద్దు, మానొద్దు. ఆమెన్. మరొక మాట చదువుదాం, 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఆమేన్. ఎంత కాలం ఆశ్రయించినంత కాలం? నీ సమస్య నుండి విడుదల పొందలేకపోవటానికి కారణం నీ దగ్గరే ఉంది. నీ కుటుంబము స్థిరపరచబడపోవటానికి కారణం నీ దగ్గరే ఉంది. అనుకున్నవి పొందుకోలేకపోవటానికి కారణం నీ దగ్గరే ఉంది. ఇదేంటో, నా కర్మం తలబట్టుకుంటే తలనొప్పి తప్ప ఏమీ లేదు, నా బతుకు ఎందుకు ఇట్ట ఉందో అనుకుంటే నువ్వు ఆయాసపడి రోగం తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు. అతడు ఆశ్రయించినంతకాలం, ఏ రాజు, గట్టిగా రాజు అయిన ఉజ్జియా ఆశ్రయించినంతకాలం అతడు వర్ధిల్లటం మొదలుపెట్టాడు. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించను. రాజుగారికి ఆశ్రయించే పని ఏంటండి? ఆజ్ఞాపించే తత్వం కలిగిన వాడు ఆశ్రయించటం ఏంటి? కమాండింగ్ చేసేటువంటి వాడు వాళ్ళని బతిమాలుకోవటం ఏంటి? దైవాన్ని అనుసరించిన మనము, దేవుని సన్నిధిలో దేవుని సంబంధులుగా ఉన్నటువంటి మనం ఆశ్రయించినట్లయితే ఏ మేలు కొదువ ఉండదు. ఈ మేలు కొదువు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆశ్రయించినంతకాలం, గట్టిగా చెప్పండి. అమ్మా కళ్యాణ మండపం అని ఒకటి ఉంది సున్నపట్టి హిల్ సెంటర్లో, కిష్టరాజపురం దాటిన తర్వాత. ఆయన పేరు లాజరు, ఏదో ఉంది పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఒక రోజున పొద్దున్నే పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, నాకు తెలుసు ఆయన. అక్కడికి వచ్చి అయ్యగారు ఈరోజు 2 రావాలి నా కొరకు ప్రార్థన చేయటి అన్నాడు. తర్వాత చెప్తా 2 ఏంటో. ఈరోజు 2 అయ్యా నన్ను ఆశీర్వదించండి 2 అన్నాడు. ఈ అయ్యగారు ఏం చేశారంటే, అయ్యా ఇతనికి ఇవాళ 2 రావాలన్నాడు కాబట్టి 2 వచ్చునుగాక అని దీవించి పంపించాడు. ఈ వ్యక్తి హుటాహుటిగా అక్కడికి వెళ్ళిపోయి తన స్థానం దగ్గర అక్కడే కూర్చుంటే, ఇగో లాజరు గారు మీరేనా అని అడిగారట. నేనేనయ్యా, ఒకళ్ళు వచ్చి తీయండి వచ్చేస్తుంది అన్నాడు. ఆ తీటి మొదలుపెట్టారు.
ఇంకొకళ్ళు వచ్చి తీస్తూ ఉండండి వచ్చేస్తుంది అన్నారు ఇంకొకళ్ళు. ఇప్పుడు ఏంటో చెప్పండి, ఇది సమాధులు చెప్పండి. అట్లా వచ్చిన తర్వాత నాలుగో రోజు వచ్చే జరిగింది, ఇది జరిగింది. నాలుగో రోజు మరలా వచ్చి అయ్యగారు మరి రోజుకు రెండు వస్తే ఏం వర్కౌట్ అవ్వట్లే అంటే రెండు సేవాలు. ఇప్పుడు అర్థమైందా? అది అక్కడ బరేల్ గ్రౌండ్ ఉందా మూల మీద కొండ లోపల ఉంది కొండ పక్కన, మరీ రెండు వస్తే వర్కౌట్ అవ్వటలేదు కాబట్టి ఈ రోజున నాలుగు రావాలని ప్రార్థన చేయండి అన్నారంట. ఆయన అడగటం ఏంటో ఈయన ప్రార్థన చేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. అయితే ఈయన ఈ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. అయ్యగారు దేవుడు ఎంత గొప్పవాడండి, తను ఆశ్రయించే వారికి అసలు ఏ అడిగితే ఇచ్చేస్తున్నాడండి, అయ్యా ఏసయ్య ఎంత గొప్పవాడో అన్నాడు. నేను అంతా చూస్తా ఆయన్ని, నీ వస్త్రధారణ అట్లాగా ఉంది, నీ తలకట్ట అట్లాగా ఉంది, రోజు రాసినట్టుగా తెల్ల ఫోటో రాసుకుని వచ్చావు. ఆయన బయటకు వస్తే ఫుల్గా ఫోటో రాస్తాడు, అది ఆయన ఇష్టం, మనం ఏమంటాం తెల్లగా రాస్తాడు ముఖానికి. నీ ఫోటో అట్టాగా ఉంది మేకప్ మీదలాగా, మరి అన్నీ అట్లాగే ఉన్నాయి, మరి నీకేం కలిగిందండి బాబు అన్నాను. నాకు కలగటం కదా అయ్యగారు, మా సంఘంలో ఉన్నాడు లాజరు ఆయన పేరు, ఇంట్లో అవసరాలు చాలా ఉన్నాయి. అది చేసే పని అది అక్కడ పాపం తప్పే ఉందండి వృత్తిది. ఒక వారం ఏది ఒక్కటి కూడా రాలేదంట, రెండో వారంలో వచ్చి లాభం లేదు అయ్యగారు, రెండు అని అడిగితే రెండు వచ్చినాయి అంట. ఇంకోసారి ఏమన్నాడు, నమ్మకం పెరిగి ఇంకా అయ్యగారు ఈరోజు నాకు నాలుగు రావాలన్నా అంట. ఆ పిచ్చాయని చెప్పడం, ఈ పిచ్చాయని ప్రార్థన చేస్తే నాలుగు వచ్చినాయి అంట. అమ్మో ఆ తర్వాత ఇంకా నమ్మకం పెరిగిపోయి ఈ లాసర్ అనేటువంటి వ్యక్తి మన దశ్యం భాగం ఇస్తాడు కరెక్ట్గా, అన్నిట్లో దశ్యం భాగం తెచ్చి అయ్యగారికి ఇస్తే, అయ్యగారు ఇవాళ నాలుగో మీరు ప్రార్థన చేసే నాలుగు వచ్చినాయి, ఇక పెరగాలి అయ్యగారు. యాంగిచో గారు విశ్వాసులు పెరగాలని ప్రార్థన చేశారు, నిజమేనా? ఈయన గారే ఇక్కడ శవాలు పెరగాలని ప్రార్థన చేస్తే నేను నాకు వచ్చిన భాషలో తిట్టాను బాగా ఆయన్ని. బతకాలని ప్రార్థన చేసేవాళ్ళం మనము, నిజమేనా? అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం. ఎవరు చెప్పారయ్యా నీకు ఏంటి ఈ ప్రార్థన ఏంటి? ఆ మహాదేవుడు చూసి చూసి నిన్నే తీసుకెళ్తాడేమో, అర్థమైందా? ఆ రోజు నాలుగు రాలే మూడో వచ్చిననుకో, ఆ నాలుగో వాడిని నిన్నే తీసుకెళ్తాడేమంట. ఒక్కసారి గుండి పట్టుకుని అంతేనా అంటారా? మరి అంతకాక ఏంటి? ఐసీలో ఉన్నవాడు కూడా బతకాలని పూజలు చేస్తారు ఐందవలో. రేపో మాపో అన్నవాడు కూడా వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేసి అయ్యా బతికించాయి బతికించ అంటారే. నువ్వు రోజు నాలుగైదు అంటావేంటి? ఏమి లేదండి, ఆశ్రయించాలిగా అంటున్నాడు. బతకడానికి ఆశ్రయించు, నీ మేలు కొరకు ఆశ్రయించు, ఇతరుల వినాశనం కొరకు ఆశ్రయించవద్దు. ఆ మెయిన్ తర్వాత వస్తే ఈ లాజరుకి ఈయన ప్రార్థన చేయలేదట. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తేనే వస్తున్నాయి లేకపోతే? అప్పుడు అన్నాడట, కానూరు పాస్టర్ గారు చేయొద్దు అన్నాడంట లంకాదహనం. ఇక అంతే, కానూరు పాస్టర్ గారు ఈ ప్రార్థన చేయొద్దు అన్నారయ్యా, అందుకని నేను చేయనన్నానంట తప్పించుకోటానికి. అయితే నేను రేపు నుంచి చెప్పండి, ఇప్పుడు గట్టిగా చెప్పరే, నేను మందిరానికి రాను, ఆ పక్కన వాళ్ళు చేస్తారట, అటు వెళ్తాం. ఈ డాక్టర్ గారి దగ్గర వెళ్ళకపోతే ఇంకో డాక్టర్ గారికి ఈ డాక్టర్ గారే రిఫర్ చేస్తారు, నిజమేనా? కానీ చేయటం అలవాటు చేసావు నువ్వు. అయ్యగారు మీరు చెప్పిన మాట చెప్పేసరికి చేసేసరికి అతను రావట్లేదండి అన్నాడు. శవాలు రావాలని కదా ఆశ్రయించేది, ఆత్మలు రావాలని ఆశ్రయించు. స్తోత్రం. ఎప్పుడైతే ఈయన ప్రార్థన ధోరణి మారిందో, రేకుల షెడ్ అలా పోయి అక్కడ పైన కింద మన మందిరంలాగా స్లాపేసేసారు, అక్కడ దేవాలయం కట్టేశారు. ఆశ్రయించినంత కాలము ఉజ్జయాన దేవుడు వర్ధిల్ల చేశాడు. నువ్వు ఆశ్రయిస్తే నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు, నువ్వు ఆశ్రయిస్తే నీ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. మరొక మాట చదవండి, కీర్తనల గ్రంథంలో 28వ కీర్తన 7వ వచనం, మరొకళ్ళు 46వ కీర్తన మొదటి వచనం. ఆశ్రయము, యెహోవా నా ఆశ్రయము నా కేడెము,
నా హృదయము ఆయన యందు నమ్మకి ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. యెహోవా నా ఆశ్రయము. ఆశ్రయం ఎందుకు కలిగింది ఇప్పుడు? ఆశ్రయం నా హృదయము దేవుని యందు నమ్మకి ఉంచింది గనుక నాకు ఆశ్రయం కలిగింది. స్తోత్రం. ఆశ్రయించినంతకాలం ఎవరు ఎదురు దెబ్బలు తగిలినా, ఎదురు దెబ్బలు కొట్టినా, నిన్ను విమర్శించినా, నీ పనికి అడ్డం వచ్చినా నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఎవరి సంబంధంలో? దేవుని సంబంధంలో. ఆశ్రయించడానికే నేర్చుకోవాలి. నిన్ను పొగిడినా, నిన్ను తిట్టినా అన్నిటిని ఒకే రకంగా తీసుకో. నిన్ను గణపరిచినా, నిన్ను గణహీనం చేసినా, నీ మీద అబండాలేసినా, ఏదైనా సరే అన్నిటినీ ఒకే రీతిగా తీసుకుంటే నువ్వు ఆశ్రయించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వెనక్కి తిరిగేవారుగా వద్దు, వెనక్కి తగ్గేవారుగా వద్దు, ముందుకెళ్ళేవారుగా కావాలి. తర్వాత 146:1-62. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఆశ్రయము మనకు దుర్గమై ఉన్నాడు. నువ్వు ఆశ్రయిస్తే, సామెతల్లో ఉంది, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని పోయి సురక్షితంగా ఉంటాడు. నువ్వు ఆశ్రయించడానికి యేసు రక్షకుడు మనకు దొరికారో. ఆమేన్. లోకస్తులకు లేదు, నా కర్మ అనుకుని నుయ్యో గొయ్యో అనుకుంటారు. నీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేనున్నాను నీతో, నీ ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఆమేన్. భయపడకమో, నీవు నా సొత్తు. ఏదో ఒక్క రోజున దేవదేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నిరీక్షంతో బతకండి, మీ ఆయుష్కాలం పొడిగించబడద్ది. ఆమేన్. నిరుత్సాహంతో బతకబాకండి, ఆయుష్కాలం కుదించబడుతుంది. ఆశ్రయించండి, ఏదో ఒక్క రోజున నా దేవుడు కరుణిస్తాడు. ఆమేన్. అన్యాయస్తుడే న్యాయం చేస్తే న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం చేయడా? తప్పక న్యాయము చేయను. భయపడొద్దు, నీ కర్తవ్యాన్ని మానొద్దు, మర్చిపోవద్దు. నీ బాధ్యతను పోయేంతవరకు శిరస వహించు. తుది శాస విడిచేంతవరకు కూడా నీ బాధ్యతను మోస్తూనే ఉండాలి. ఎవరి గురించి వెనక్కి తగ్గిదా, నీ కర్తవ్యాన్ని మర్చిపోతావు. దేవుని సంబంధంగా ఉండవిక. 3 మాటలు వరుసగా త్వరగా చేయండి. 17:7, యెషయా 25:3. మరొకళ్ళు నోవహు, నహూము గ్రంథం ఉంది, నహూము గ్రంథం 1 అధ్యాయం తీసి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. నమ్ముకుంటే ఆశ్రయంగా దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా దేవుడు కరుణించక మాంటాడా? 429 సంవత్సరాలు మన పూర్వీకులు దేవుణ్ణి ఆశ్రయించి కనిపెడితే 430వ సంవత్సరం రాగానే దేవుడు మోషేని పంపి విడుదలిచ్చాడు. ఆమేన్. తప్పక నీకు విడుదల రాబోతుంది. సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవమునందగా సమీపించినమ్మని విడుదల శాశ్వత జీవమునందగా. ఆమేన్. సమీపించింది విడుదల. ఆశ్రయించుతానే ఉండు. ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోవద్దు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు. ఎందుకని ప్రార్థన రావటం లేదు అని అంటే, ఏమొస్తామయ్యే, బాధలు ఎక్కువైనాయి. బాధలు ఎక్కువైనప్పుడే భగవంతుని దగ్గర రావాలి, సన్నిధిలో ఆశ్రయించాలి. ఇంట్లో పోరు ఎక్కువైంది, భర్త చాలా బాగా చూసుకుంటున్నాడు, కానీ తన వైరి అయినా పినిన్న చూటిపోటి మాటలు అంటుంది. అప్పుడు ఏం చేసింది? నొయ్యో గొయ్యో అనుకుందా? వెంటనే దేవుని సందుకెళ్ళిపి ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తా ప్రభువా, అసలు లేదు ఇస్తే నీకు ఇచ్చేస్తా సంతానాన్ని అంది ఒకటే మాట. సమస్య ఎక్కడొచ్చిందో ఆ సమస్యను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి ఆశ్రయించింది అన్న. అంతే. గుడ్రాలు 7 పిల్లల కరుణో అని రాయబడినట్టుగా దేవదేవుడు సంతానం ఇచ్చాడు. ఒక్కళ్ళని ఇస్తే
వరుసగా ఐదుగురిని దేవుడు ఇచ్చేసాడు అని నాకు దేవునికి స్తోత్రం. ఆశ్రయించండి, నువ్వెప్పుడు ఓడిపోవో, నువ్వెప్పుడు కూడా జారిపోవో. ఆమేన్. ఆశ్రయించాలి. 25వ అధ్యాయం యెషయా గ్రంథం 3. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా, భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా, గాలివాన వలె ఉండగా, నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలు వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను. గాలి వాన తగలకుండా ఆశ్రయముగా ఉన్నావో. స్తోత్రం. నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నీకు ఆశ్రయంగానే ఉంటాడు. ఆఖరి మాట నహూము గ్రంథం 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఏ దినమందు? శ్రమ దినమందు. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, గాలి వాన తగలకుండా దేవుడికి ఆశ్రయంగా ఉంటాడు. నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ పోషణ విషయంలో, ప్రతి విషయంలో కూడా. స్తోత్రం. ఒక చిన్న మాట ఆఖరిగా, ఈ మందిరం కట్టేటప్పుడు చాలా కిటిల పరిస్థితి, రూపాయి లేని పరిస్థితి. అప్పుడున్న బిడ్డలకు తెలుసు, మనం పొలం పనులకు వెళ్ళాం. నేను పాస్టర్ గారు సైతం పొలం పనులకు వెళ్ళాం. కొడవలు పట్టుకుని ఎవరిని కోసాం చెప్పండి. అప్పుడు కోసిన వాళ్ళు, కమలమ్మ చెప్పమ్మా, నాకు ఏ నొప్పి లేదు, నడువు నొప్పి, ఏ సర్జరీలు అవ్వలేదు. కొడవలు పట్టుకుని దగ్గరలో ఉన్న పొలాలు కోతలకు వెళ్ళాం. ఎక్కడ అడుగు పెట్టామో అక్కడ అపార్ట్మెంట్లు పడ్డాయి. ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్ కూడా కోత కోసిందే. స్కాట్స్ పెయిన్ స్కూల్ కూడా కోత కోసిందే. ఇంకా ఒకటే ఉంది అక్కడ, మాత్రం వాళ్ళు ఇంటి అనుమాలు కోసాం. అక్కడది ఒకటి మాత్రమే ఉండి గీతల ఫారం పెట్టేది ఒక మాత్రం ఉంచారు, అంతే. ఎన్ని వరి కోతలు కోస్తే ఆఖరికి డబ్బులు ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఉండాలి, ఆయన పేరెంతులే కానీ. ఏమండి, పేదరు గారిని ఎవరో పంపించాను, మాకు ఎంత డబ్బులు రావాలో మొత్తం ఇవ్వండి సార్ అంటే, భీమయ్య గారు ఉన్నాడు అప్పుడు, పాత వాళ్ళు తెలుసులే, భీమయ్య గారు మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడరండి. ఎలాండి, మంగమ్మ కూడా కోసింది, నువ్వు కూడా కోసావా? నువ్వు లేదు. చాలామంది కోత కోసిన వాళ్ళు ఉన్నారు. వెళ్తే 5 రోజులు కష్టపడి అక్కడ ఇక్కడ అక్కడ కష్టపడితే ఎంత డబ్బులు వచ్చినాయి అంటే మొత్తం 2,500, 3,000 వచ్చినాయి. ఆ రోజుల్లో ఎక్కువే మరి అయ్యి. అలాగూ కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చి దొరికిన చోటల్లో అప్పులు తెచ్చాను. ఒక రోజున రవి స్టీల్ అని భవానీపురంలో ఉంది, అప్పట్లో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఐరన్ కావాలండి, నా దగ్గర డబ్బు లేదన్నాను. ఎవరిని ఇస్తారా? చిల్లర కొట్టుకు వెళ్ళి సరుకులన్నీ కట్టండి అంటే కడతారు. పట్టి అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఇస్తాడు. ఎంత బారు, 5,515.90 రూపాయలు అంటాడు. అంతేగా, ఈ అంతా వేసిన తర్వాత మొత్తం 35,000 రూపాయలు, 35 కాదు ఆ రోజుల్లోనే 80,000, 75,000 బిల్లు వేశారు. నా దగ్గర అంత డబ్బు లేదండి, నా దగ్గర ఉంది ఇంతే, నేను ఇది ఇస్తాను. నా మీద మీకు నమ్మకం ఉంటే కనుక నాకు డబ్బులు రాగానే తీసుకొచ్చి మీకు ఇస్తా అంటే దానిలో బ్యాలెన్స్ రాసి 35,000 చిల్లర బ్యాలెన్స్ బిల్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. పాస్టర్ గారు, మేము కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కనుక మీ మీద నమ్మకంతో నేను మీకు ఐరన్ ఇస్తున్నాను. మీ మీద నమ్మకంతో ఆ 35,000 తొందరగా నాకు పంపించండి అన్నారు. ఐరన్ తెచ్చేసాం. 10 రోజుల తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన డేట్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఫోన్ చేశారు ఆయన. ఏమండి, వారం 10 రోజులు అయిపోయింది, ఎప్పుడు ఇస్తారో అన్నా. నేను 10 రోజులు అనలేదు కదండి, 15 రోజులు అన్నాక ఇంకా టైం ఉందిగా అన్నాను. ఇది ఇక్కడ ఉన్నట్టుగా ఉంది కదా చూడండి అన్నాను. ఆ 4వ రోజున ఫోన్ వచ్చిన 4వ రోజున ఎవరో ఒక ఆయన వెళ్ళి, ఆయన ఐరన్ గుంటాకు వెళ్ళారు. ఆయన 1,02,00,000 బిల్ అయింది అక్కడ. ఈ మొత్తం చూస్తూ ఉంటే నా పేరు కలిగినటువంటి బిల్లు రసీదు గాలికి ఫ్యాన్ గాలికి ఎగిరిందంటే ఎట్లా. నా పేరు చూశారు అక్కడ.
కానోరు పలానా అది దాంట్లో ఉంది. ఈ బిల్లు ఎంత ఉందండి బ్యాలెన్స్ అని అడిగితే 35,000 రూపాయల చిల్లర ఉందండి అన్నారు. ఆ రసీదు నాకు ఇచ్చేయండి అన్నారు. రసీదు ఎట్టిస్తానండి, ఏమి ఇస్తారు, డబ్బులు ఎందుకు నేను ఎట్టిస్తానండి అన్నారు. ఆ డబ్బులు నేను ఇస్తానని 35,000 రూపాయల బిల్లుని ఇచ్చేసి ఆ రసీదు ఆయన పట్టుకెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తున్నాయి. మళ్ళీ ఫోన్ చేశాడు, ఈ చెమటలు పడుతున్నాయి, మాట కోసం బతికేవాళ్ళం, మాట పోతే మనిషి బ్రతుకు అనవసరం, నేను నమ్మిన సిద్ధాంతం అది, ఇవ్వలేకపోయాను. ఆయనకి ఆయన ఇచ్చిన టైం దాటిపోయింది. ఆయన ఫోన్ చేశాడు రవి గారు, ఏమండి అయ్యగారు డబ్బులు పంపించలేదేంటి అన్నారు. ఏమండి మీకు ఇచ్చిన టైం, మీరు నాకు ఇచ్చిన టైం అయ్యి ఒక రోజు రెండు రోజులు అయింది కదా, కాస్త 4 రోజులు ఓపిక పట్టండి అన్నారు. మళ్ళీ అబ్బే కుదరదండి అంటే నవ్వుతున్నాడు. అప్పు రావాల్సిన వాడు నవ్వుతాడు అసలుకి, అయినా నాకు ఎలగలా. ఎందుకు ఇట్ట నవ్వుతున్నారు మీరు అంటే, మీరు ఇవ్వక్కర్లేదు సార్ అన్నాడు. ఒకటే మాట, ఇవ్వక్కర్లేండి, ఇదేదో బ్లాక్మెయిల్ లాగా ఉందే, ఇవ్వాల్సింది నేను, తీసుకోవాల్సింది మీరు, ఇవ్వక్కర్లేదు అంటారు ఏంటండి అంటే, మీ బిల్లు ఒక వ్యక్తి డబ్బులు కట్టి వెళ్ళిపోయారు. ఎవరండి ఆయన, రహస్యం చెప్పొద్దు అన్నారు. 35,000 రూపాయలు బిల్లు కట్టి చెప్పొద్దు అంటారా, మందిరంలో ఫ్యాన్ ఇస్తే వాళ్ళ పేరు తిరుగుతూ ఉండాలి, ఆ ఫ్యాన్ బతికినంతకాలం వాళ్ళ పేరు తిరుగుతూ ఉండాలి, నా పేరు చెప్పారా, చెప్తే ఇంకో ఫ్యాన్ ఇస్తారు. అందుకని పేర్లు ఎక్కడ పెట్టాల, దేవుని దయ వల్ల ఆ పేర్లు తిరగటం ఎందుకు అనవసరంగా. దేవుని ఆశ్రయిస్తే నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు, ఆశ్రయంగా ఉంటాడు, నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. దేనికి భయపడబాకండి. దేవుని సంబంధాలు 16వ భాగంలో ఏం చేసేవాళ్ళు అయి ఉండాలి, ఆశ్రయించండి. కార్యక్రమాలు జరగబోతున్నాయి, పరిచర్యలో అనేక ఖర్చులు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు జరగవలసి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించి ముందుకు సాగండి. ఎవరిని చూసి ఆగొద్దు, ఎవరి మాటలు నీకు అనవసరం. నడిచేవారికి ఏం తగులుతాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి. ఏంటి మరో ప్రార్థన చేస్తున్నావు, ఏంటి ప్రార్థన, నాకు వచ్చిన ప్రార్థన ఇదయ్యా, నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను, రెండోసారి నోరు మూసేస్తాను. ఏంటి పాట ఏంటి, ఓ గాడిదలాగా ఎగురుతున్నావేంటి, నాకు వచ్చింది ఈ పాట అయ్యా. నన్ను అంటారా, గట్టి చెప్పరే, నేను గాడిదరా, గాడిదని అన్నారు పందాన లేదుగా, గాడిద మంచిదే కదా, గాడిద అంటావా నన్ను, గాడిద అనబాకండి. ఏదన్నా అనివ్వండి, ఎవరన్నా నేను నిందిస్తే నీకు ఆశీర్వాదం పెరిగినట్టే. ఏంటి పెడుతున్నా, ఏంటి మైక్ ఏంటి, బా పేరేంటి, వంశే ఏంటా మైక్ ఏంటి, క్విక్ ఏంటి, చేయలేట కదా, మంచాడు మంచి బిడ్డలు, దేవుని స్తోత్రం. నేను అసలు ఆదివారం వచ్చింది, 10 అయిపోయింది 11 అయిపోయింది, అక్కడ ఆ బిడ్డ కనపట్టం లేదు. ఏమయ్యాడు అని చూస్తే, నేను ఇక మీదట మైక్ పెట్టను కాక వద్దు బిడ్డ, అది నీ బాధ్యత, నువ్వు తాతవయ్యేంత వరకు అక్కడే ఉంచవాలి. చెప్పమా, చాలా వస్తుందా, ఇక పక్కన వాళ్ళు పరిస్థితే, అఖిల నిన్ను ఎత్తుకుని మోసాను రా బాబు, నీకు తెలుసా ఎత్తుకుని మోసాను, ఫర్గెటబుల్ రెస్పాన్సిబిలిటీస్ ఎనీ పర్సన్ రిజన్ చెప్పరే లిసన్. ప్రతి వ్యక్తి కూడా నీ బాధ్యతను విస్మరించవద్దు, వాటన్నిటి గట్టిగా పట్టుకోండి, ఆశ్రయించండి, అలాగ ముందుకు సాగిపోతాం. అట్టి కృపతో దేవుణ్ణి నింపునుగాక. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదు. అందరూ కళ్ళు మూయండి ప్రిలారా.
దేవుని సంబంధులు ఆశ్రయించేవారై ఉండాలి. వెనక్కి తిరిగేవారుగా ఉండకూడదు. నీ కర్తవ్యాన్ని మర్చిపోవద్దు. ఎవరన్నా అన్నవుడు అది నీ దీవులుగా భావించు. నిన్ను సతాయించినా సన్మానించినా అది నీ దీవెన కొరకే అనుకుని అన్నిటినీ ఒకే రీతిగా భరించండి. ఆశ్రయించినంత కాలం ఉజ్జియ వర్ధిల్లాడు. ఎప్పుడు ఆశ్రయించలేదో తన జీవితం అంతిమ దశకు చేరింది. ప్రిలారా, బిడ్డలారా, నీవు టీంలో ఉన్నా, క్వాయిర్లో ఉన్నా, ఆర్కెస్ట్రాలో ఉన్నా, సౌండ్ సిస్టంలో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, ఈ బాధ్యతలో మీరు ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించటం నేర్చుకుందాం. ఆశ్రయించే వారికి మేలు కొదువు లేదు. గొప్పవారు కొదువు కలిగి ఉంటారు, ఆశ్రయించే వారికి మేలు కొదువు లేదు. ఆశ్రయించే లాజరు గొప్పవాడయ్యాడు. తండ్రి కుడిపార్శ్వమందు అబ్రహాము రూమును ఆనుకున్నాడు. ఆశ్రయిస్తున్నావా? పెద్దానికి కంగారు పడుతున్నావా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? మానసిక క్షోభను భరిస్తున్నావా? ప్రిలారా, బిడ్డలారా, ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా మీ అందరి క్షేమము కోరి చెప్తున్నాను. ఆశ్రయించండి, ప్రభువును ఆశ్రయించండి, ఆయన పాదములను ఆశ్రయించండి. దైవజనుని మాటకు లోబడండి. పరిస్థితులు ఎదురొచ్చిన సనుగుళ్ళు గుణుగుళ్ళు నీలోకి రానివద్దు. ఏది జరిగినా దైవ చిత్తం అనుకో. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మన బిడ్డలను గొప్పవారిగా చేయబోతున్నాడు. ఇప్పటికే మన పిల్లలు గొప్పవారు అయ్యారు, విద్యావంతులయ్యారు, ప్రయోజకులయ్యారు, ఉద్యోగస్తులయ్యారు, సంపాదనాపరులయ్యారు. నీ కుటుంబాన్ని ఇంకా గొప్ప స్థాయిలో నీవు చూడాలనుకుంటున్నావు. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకో. ప్రార్థన చేద్దాం.